हेलो एव्रीवन, वेलकम टू वॉव सेक्यूरिटीज़। ई रोज़ मनम नोरूरिंचे एग बिर्यानी प्रेशर कुकर लो एला चेयालो चुद्दाम। स्टव मीद कुकर पेट्टुकुन्नानु। इंदुलो 6 टेबल स्पून ऑयल वेसुकोनी 2 मीडियम साइज ऑनियन्स नी स्लाइसेस गा कट चेसुकोनी वेयिंचुकुंटुन्नानु। क्रिस्पी अंड गोल्डन कलर लो वच्चे वरकु वेयिंचुकुंटुन्नानु। वेगायंडि, ओक प्लेट लो पक्कन तीसी पेट्टुकुंदाम। అదే ఆయిల్లో 2 ఇలాయచి, 6 లవంగాలు, 1 అనాస పువ్వు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నాను, 2 బిర్యానీ ఆకులను యాడ్ చేస్తున్నాను। ఇందులోనే 1 మీడియం సైజ్ ఆనియన్ ని చాప్ చేసుకొని వేయించుకోవాలి। सिक्स ग्रीन चिल्लीस नी निलुगा चील्च कोनी इंदुलो वेस कोने वेंच को वाली। 2 मिनिट्स वेंच कुना तर्वाता कट्चेस पेट कुना ओको टोमेटो नी इंदुलो वेस कोने वेंच को वाली। टोमेटो स्मैश अयिन तवरकु 2 मिनिट्स वेंच को वाली। నేను ముందే 10x ని బాయిల్ చేశానండి। నేను చూపించే విధంగా ఇలా గాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి। స్టవ్ మీద pan పెట్టుకున్నానండి। ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, పసుపు వేస్తున్నాను। కొద్దిగా వేసుకుంటే చాలండి, ఎందుకంటే గ్రేవీకి మళ్ళీ వేస్తాం కదా। ఇలా చూపించే విధంగా లైట్ గా వేయించుకొని పక్కన ఉంచుకుందాం। पक्कन कुकर लो टमाटालु स्मैश अय्याई। इंदुलो 1.5 टेबल स्पून अल्लम वेल्लुली पेस्ट नी वेस्तुन्नानु। अल्लम वेल्लुली नी एक्कुवगा पेस्ट चेयकंडी, बरकगा उंटेने मंची टेस्ट वस्तुंदी। इंदुलो 1/2 टेबल स्पून पसुपु, 1 टेबल स्पून खारं, 1.5 टेबल स्पून धनिया पोड़ी, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ ని వేస్తున్నాను। నేను వేసిన బిర్యానీ మసాలా హోమ్ మేడ్। మీకు కావాలంటే రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది। ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। మసాలాలన్నీ 5 నిమిషం వేయించుకున్న తర్వాత హ్యాండ్ ఫుల్ డ్రై పుదీనా ఆకులను, కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను। అలాగే వేయించుకున్న ఎగ్స్ ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను। ఇందులో 1 కప్ పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చుండి, ఇది పూర్తిగా ఆప్షనల్। ముందే నానబెట్టుకున్న రైస్ ని ఇందులో యాడ్ చేస్తున్నాను। 1 కప్ రైస్ కి 1.5 కప్ వాటర్ పడుతుంది। నేను 4 కప్స్ రైస్ తీసుకున్నాను, ఇందులో 6 కప్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను। టేస్ట్ కి తగ్గ salt ని ఇందులో యాడ్ చేస్తున్నాను। కలిపేటప్పుడు ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా ఇలా సైడ్స్ నుంచి కలుపుకోవాలి। 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి। అంతేనండి, 2 విజిల్స్ అయ్యాయి। వేడివేడిగా ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। చూసారు కదా కుక్కర్ లో ఎగ్ బిర్యానీ ఎంత ఈజీగా అండ్ క్విక్ గా రెడీ అయిపోయిందో। మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని, కొద్దిగా కొత్తిమీరని కూడా చల్లుకుందాం। చాలా టేస్టీగా వచ్చిందండి ఎగ్ బిర్యానీ। మసాలాలన్నీ బాగా పట్టాయి। సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టేయండి।